హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాజు. మీరు చూస్తున్నారు విజిపి రాజు ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే పథకం పేరు సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం యొక్క పూర్తి వివరాలు అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ పథకం యొక్క పూర్తి వివరాలు మీకు తెలుసుకోవడం జరుగుతుంది. సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2015 జనవరి 22వ తారీఖున బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడం, అంటే ఆడపిల్లల యొక్క ఉన్నత చదువులు మరియు వాళ్ళ వివాహ సమయాల్లో ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడానికి, వారికి ఆర్థికంగా ఒక భరోసాను కల్పించడానికి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఈ అకౌంట్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అమ్మాయి పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపు ఈ అకౌంట్ ఓపెన్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రతి కుటుంబానికి ఒక లిమిట్ ఉంటుంది. అదే కుటుంబానికి 2 అకౌంట్లు మాత్రమే ఓపెన్ చేసుకోగలుగుతారు. ఒక అమ్మాయి పేరు మీద ఒకే అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఈ 2 అకౌంట్ల పరిమితి అనేది కొన్ని సందర్భాల్లో ఎగ్జెంప్షన్ కూడా ఉంటుంది. ఎలా అంటే, ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టింది, తర్వాత సెకండ్ కాన్పులో ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్లయితే ఫస్ట్ అమ్మాయికి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, అదేవిధంగా కవల పిల్లలకి 2 అకౌంట్లు ఓపెన్ చేస్తారనమాట. అలా గరిష్టంగా 3 అకౌంట్ల వరకు కూడా ఓపెన్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి తల్లిదండ్రులు లేదా వాళ్ళ గార్డియన్స్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా అమ్మాయిని దత్తత తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు పథకం ప్రారంభించినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా ఇందులో మనీ అనేది కట్టవలసి ఉంటుందన్నమాట. అయితే ఈ మనీ అనేది కట్టిన దానికి ప్రస్తుతం వడ్డీ రేట్ చూసుకున్నట్లయితే 7.6% వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీ అనేది సంవత్సరం మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎలా అంటే, పథకం ప్రారంభమైనప్పుడు 9.5% వడ్డీ ఉంది, కానీ ప్రస్తుతానికి 7.6% వడ్డీ అనేది ఇస్తున్నారు. ఈ వడ్డీ అనేది ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి లేదా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ పథకంలో సంవత్సరానికి ఎంత పే చేయాలి అంటే మినిమం 250 రూపాయల నుంచి మీకు 150,000 రూపాయల వరకు ఈ మధ్యలో ఎంత అమౌంట్ అయినా ఇందులో కట్టుకోవచ్చు అన్నమాట. అయితే మీరు ఇలా 15 సంవత్సరాల పాటు కట్టిన తర్వాత అసలు ప్లస్ వడ్డీ కలుపుకొని 21వ సంవత్సరంలో మీకు రిటర్న్ రావడం జరుగుతుందన్నమాట. అయితే ఒక ఉదాహరణ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఈ పథకం గురించి పూర్తిగా ఒక అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. అది ఎలా అంటే, మీరు సంవత్సరానికి 1000 రూపాయలు కట్టినట్లయితే 15 సంవత్సరాలకి మీకు మొత్తం కట్టుబడి 15,000 రూపాయలు వస్తుంది. ఈ 15,000 రూపాయలకు గాను 21 సంవత్సరాలకి వడ్డీ అనేది మీకు 27,000 రూపాయలు వడ్డీ అవుతుంది. ఈ అసలు ప్లస్ వడ్డీ కలుపుకొని మీకు మొత్తం 42,000 రూపాయల వరకు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏంటిది, మీరు 1000 రూపాయలు కడితేనే, ఒకవేళ సంవత్సరానికి 12,000 రూపాయలు కట్టినట్లయితే, 12,000 రూపాయలు అంటే మీరు నెలకు 1000 రూపాయలు తీసి పక్కన పెట్టుకున్నట్లయితే సంవత్సరానికి 12,000 రూపాయలు అవుతాయి. ఈ 12,000 రూపాయలని ఒక సంవత్సరానికి పే చేస్తారు. ఇలా 15 సంవత్సరాల పాటు కట్టినట్లయితే మీకు మొత్తం కట్టుబడి అనేది 180,000 రూపాయలు అవుతుందన్నమాట. ఈ 180,000 రూపాయలకి మొత్తంగా వడ్డీ ఎంత వస్తుందంటే 320,000 రూపాయల వరకు వడ్డీ రావడం జరుగుతుంది. అంటే 21 సంవత్సరాలకి మీకు వచ్చే మొత్తం ఎంత అంటే 5 లక్షల పైబడే మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు బాగా రిచ్ అయ్యి ఉండి సంవత్సరానికి 150,000 రూపాయలు కట్టేశారనుకుందాం. ఇలా సంవత్సరానికి 150,000 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలకి కడితే 22,50,000 రూపాయల వరకు మీరు జమ చేస్తారు. ఈ జమ చేసిన డబ్బులు మొత్తానికి వడ్డీ చూసుకున్నట్లయితే 41,15,000 రూపాయల వరకు మీకు వడ్డీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు మొత్తంగా రిటర్న్స్ వచ్చేసి 63,00,000 రూపాయలు అయితే 21 సంవత్సరాల అనంతరం మీకు రావడం జరుగుతుందన్నమాట. అంటే మీరు చూసుకోవచ్చు, దీంట్లో ప్రతి సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే లెక్క కడతారనమాట. తర్వాత డిపాజిట్ విషయానికి వస్తే, మీరు ప్రతి సంవత్సరానికి ఒకసారైనా కట్టుకోవచ్చు లేదా వాయిదాల పద్ధతిలో అయినా సరే ఇందులో డబ్బులు అనేది జమ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగంటే, మీరు సంవత్సరానికి
సపోజ్ 150,000 రూపాయలు కన్నా అయితే కట్టారనుకోండి, ఆ 150,000 రూపాయలు ఒకసారైనా కట్టుకోవచ్చు, లేదా ప్రతి నెల 12,500 చొప్పున సంవత్సరం పొడుగునా కట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్టేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే ప్రతి నెల డబ్బులు జమ 10వ తారీఖు లోపలనే డబ్బులు జమ చేసినట్లయితే ఆ నెలకి పూర్తిగా వడ్డీ అనేది లెక్క కట్టడం జరుగుతుంది. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి డబ్బులు జమ చేసినట్లయితే ఆ సంవత్సరంలో 10వ ముందుగానే జమ చేశారనుకోండి, ఆ సంవత్సరం పొడవున వడ్డీ అనేది లెక్క చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత మీరు ఏదైనా ఒక కారణం చేత ఒక సంవత్సరం డబ్బులు కట్టడం ఆలస్యమైతే దానికి పెనాల్టీ తర్వాత సంవత్సరం 50 రూపాయలు పెనాల్టీ కట్టవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో విత్డ్రా సిస్టమ్ చూసుకున్నట్లయితే మీరు 21 సంవత్సరాల వరకు ఇందులో డబ్బులు అనేది తీసుకోవడం కుదరదన్నమాట. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇందులో డబ్బులు అనేది తీసుకోవడం కుదురుతుంది. అది ఎప్పుడు అంటే మీ అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్నత చదువు కోసం డబ్బులు అవసరం అయితే మీరు ఆ 18 సంవత్సరాల వరకు ఎంత డబ్బులు అయితే కట్టారో అందులో 50% అనేది డబ్బులు మీరు చదువు నిమిత్తం తీసుకోవచ్చు అనమాట. అలా కాదు, 18 సంవత్సరాలకే అమ్మాయి పెళ్లి కుదిరిపోయింది, పెళ్లికి డబ్బులు అవసరం అనుకుంటే కనుక మీకు పెళ్లి విషయం అయితే మొత్తం డబ్బులు అనేది తిరిగి ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ఈ పథకం ప్రారంభించిందే అమ్మాయి పెళ్లి కోసం కాబట్టి మొత్తం డబ్బులు అనేది మీకు 18 సంవత్సరాలకే తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అలా కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే అమ్మాయికి సీవియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, లేదా 50% మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేయాలి? మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఒక బ్యాంక్కి వెళ్ళి సురక్ష సమృద్ధి యోజన పథకం ద్వారా ఖాతా ఓపెన్ చేయమంటే వాళ్ళు కొన్ని ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ ఫిల్అప్ చేసి దాంతోపాటు అమ్మాయి ఫోటోలు అలాగే ఎవరైతే గార్డియన్ ఉంటారో అంటే ఫాదర్ లేదా మదర్ ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళ ఫోటోలు మరియు వీళ్ళిద్దరూ కలిపి దిగిన ఫోటోలు అంటే అమ్మాయి ప్లస్ ఫాదరు దిగిన ఫోటోలు ఇవన్నీ కలిపి దాంతోపాటు అమ్మాయి యొక్క జనన ధృవీకరణ పత్రము అలాగే ఆధార్ కార్డు, తండ్రి యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలా అన్ని డీటెయిల్స్ కలిపి బ్యాంకుకి వెళ్ళినట్లయితే మీ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అకౌంట్ అనేది మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఓపెన్ చేసుకోవచ్చు అన్నాను కదా. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీకు తరచూ ట్రాన్స్ఫర్ అవుతున్నట్లయితే మీ అకౌంట్ అనేది ఈ ఏరియాలో బ్యాంక్ నుంచి వేరే ఏరియాలో మీరు వెళ్ళే ఏరియాలో బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా బ్యాంక్ నుంచి పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. మీ వీలుని బట్టి అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ అకౌంట్కి నామినీ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన గార్డియన్ ఇంకా లేరు అనుకున్న సమయంలో ఈ అకౌంట్ని సెకండ్ గార్డియన్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, లేదా ఈ అకౌంట్ని పర్మనెంట్గా క్లోజ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ దీర్ఘకాలిక పొదుపు పథకం అనేది ఆడపిల్లల భవిష్యత్తుకి, వారి ఉన్నత చదువులకి మరియు వారి వివాహ సమయంలో ఎంతగానో తోడ్పడుతుందని చెప్పి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతగానో బూస్టింగ్ ఇస్తుంది అన్నమాట. తర్వాత వీడియోలు ఇంకా బాగా చేయడానికి నాకు ఒక మంచి బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా మా వీడియోని షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.